హాయ్, నేను సతీష్. రెండవ వారం ఎలిమినేషన్లో ట్విస్ట్లు ఉంటాయా, ట్రెండ్ ఏం చెబుతుంది, ఆన్లైన్ ఒపీనియన్ పోల్స్లో అట్లాగే యూట్యూబ్ ఛానల్స్లో అన్నింటినీ కలిపి చూస్తే నిన్న మార్నింగ్ నిన్న ఈవినింగ్కి ఇప్పటికి కొద్దిగా పర్సంటేజ్లు అటు ఇటు పెరిగినాయి. ఒక 1% కొందరికి పెరిగితే 1% తగ్గడం ఇట్లా జరుగుతుంది. మరి ఎవరు డేంజర్ జోన్లో ఉన్నది క్లియర్గా అర్థమవుతుంది. ఇంకొక రోజు అయితే ఇంకా ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అయితే ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. అట్లాగే ఈ 9 మందిలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్గా హౌస్లోకి వచ్చాక హౌస్కి రాకముందు వాళ్ళు నాకు ఇష్టం అట్లా కాకుండా హౌస్లోకి వచ్చాక మీకు ఎవరైనా కనెక్ట్ అయ్యారా, పలానా కంటెస్టెంట్కి ఓటు వేసామండి, వేయాలనుకుంటున్నామండి అని మీకేమైనా అనిపిస్తే ఒక కామెంట్ అయితే పెట్టండి. నా ఫేవరెట్ కంటెస్టెంట్ లేదా ఓట్ ఫర్ ప్రశాంత్, ఓట్ ఫర్ అమర్దీప్, ఓట్ ఫర్ శివాజీ ఇట్లా రతికాని మీకు ఎవరైనా నచ్చితే కనెక్ట్ అయితే అట్లా కూడా కామెంట్ అయితే చేయండి. అట్లాగే ఇంకోటి ఏంటంటే, చాలామందికి డౌట్స్ ఉన్నాయి కదా, ఎలా మిస్డ్ కాల్స్ ఒక నెంబర్తో ఎన్నిసార్లు నేను ఎంతమందికైనా వేయచ్చు, అలాగే హాట్స్టార్లో వేయచ్చు అని దానికి సంబంధించి కూడా నిన్న ఈవినింగ్ నేను పబ్లిష్ చేసిన వీడియోలో ఫుల్ క్లారిటీ ఇచ్చా. మిస్డ్ కాల్స్తో ఫస్ట్ ఒకసారి ఇచ్చారంటే వాళ్ళకి ఓటు పడినట్టుగా, తర్వాత మళ్ళీ రెండోది మూడోది నాలుగోది ఒక ఎమ్మెల్యే ఇన్నైనా కాల్స్ వెళ్ళొచ్చు, కానీ రింగ్ అవుతుంది కానీ కాల్ కట్ అవుతుంది కానీ ఓటు అయితే కౌంట్ కాదు. ఫస్ట్ పడింది ఎవరికైతే ఉందో అర్ధరాత్రి 12 గంటల నుంచి ఓటింగ్ స్టార్ట్ అవుతుంది కదా, అప్పటి నుంచి మళ్ళీ అర్ధరాత్రి నెక్స్ట్ డే అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ 24 అవర్స్ టైంలో ఒకసారి ఎవరికైతే ఫస్ట్ చేస్తారో వాళ్ళదే ఓటు కన్సిడర్ చేస్తారు. సింగిల్ ఓటే వెళ్తాయి, మీరు కొడుతున్న కొద్ది డైల్ చేస్తున్న కొద్ది 10, 20, 30, 100 అయినా పోతుంది, కానీ అవన్నీ కదా ఒకటే ఓటు. అట్లాగే హాట్స్టార్లో కూడా సేమ్, ఒక ఫోటో మీద ఎవరిదైతే మీ ఫేవరెట్ అని టచ్ చేశారో ఫస్ట్ ఎవరిదో వాళ్ళదే కన్సిడర్ చేస్తారు. మిగతా 2, 3, 4 ఆప్షన్ కూడా లేదు అక్కడ. ఇక్కడ కనీసం రింగ్ అయినా వెళ్తుంది, కాల్ డైల్ వినిపిస్తుంది మనకి సౌండ్, బట్ అక్కడ అది కూడా ఉండదు. వన్స్ పోనీ ఒకసారి మీరు ఒకరు కంటెస్టెంట్కి ఓటు వేస్తారు, అబ్బాబ్బే నేను పొరపాటున వేస్తున్నాను, అబ్బాబ్బే నాకు నచ్చలేదు, ఆ కంటెస్టెంట్కి మార్చుకుంటానని చాయిస్ లేదు. సో ఒకటి రెండుసార్లు ఆలోచించుకుని ఇది మంచిదే. నేను గతంలో కూడా చెప్పినట్టుగా ఈ ఫేక్ ఓటింగ్కి అయితే కంప్లీట్గా బిగ్ బాస్ టీం చెక్ పెట్టడంలో చాలా వరకు సక్సెస్ అయినట్టుగా ఈ ప్రాసెస్ వల్ల, దీనివల్ల మంచి పరిణామం ఇదని చెప్పొచ్చు. లేకపోతే గంప కొత్తగా గుద్దుబడేసుకుండేవారు, అసలు ఈ కంటెస్టెంట్ ఆయన ఇలా ఉండిపోయింది, ఎలా ఉండిపోయాడు అసలు మాకు అర్థం కావట్లేదు, ఆడిన ఆటకి పడిన ఓటుకి ఏమైనా సంబంధం ఉందని మనకే ఫ్యూజులు ఎగిరిపోయేవి. ఎలా ఉండిపోయారంటే ఆర్థిక వనరులు దండిగా ఉండడం కానీ, హౌస్లోకి రాకముందే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం వల్ల కానీ, రకరకాలుగా ఇంకా ఏముంది, తప్పేముంది, ఆ ఉండే లూప్ హోల్ పట్టుకొని, ఇప్పుడు తప్పని చెప్పలేం కానీ ఆ లూప్ హోల్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఎవరు గేమ్ వాళ్ళు ఆడారు గత సీజన్లో చూసాం. ఈసారి అయితే కంప్లీట్గా ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కాబట్టి మంచిగా ఉంది, ఓటైతే వేయండి. ఒకసారి ఆన్లైన్ అన్నీ చూసుకుంటే ఫస్ట్ వన్ యూట్యూబ్ ఛానల్స్ అన్నింటిలో చూసుకుంటే ఎట్లా ఉందంటే, పల్లవి ప్రశాంత్ 30% ఓటింగ్తో ఆయన ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. నిజంగా చూస్తే ఆ మొక్కతో మళ్ళీ కాస్తో కోస్తో నాగార్జున మన హింట్ ఇచ్చినప్పటి నుంచి అక్కడ ఉండడం, టైం స్పెండ్ చేయడం అనేది చూస్తూ ఉన్నాయి. ఆ అమ్మాయికి దూరంగా ఉండడం కూడా మంచిదయింది. నిజంగా ఆమె అయితే మేలే చేసింది, ఆయనకి లక్కీ లేడీ అనే చెబుతాను నేను. ఫస్ట్ వారం అంతా ఆవిడ వల్ల మైనస్ అయింది, లక్కీ లేడీ అనుకున్నప్పుడు అంతసేపు మైనస్ అయింది, లక్కీ లేడీ కాదు అని ఎప్పుడైతే తెలిసింది రివర్స్ అయిందో అప్పుడు లక్ అయితే ఫేవర్ అయింది. ఆవిడ వల్లే మైనస్ అయింది, ఆవిడ వల్ల ప్లస్ అయింది. సో ప్రస్తుతానికి 30% యూట్యూబ్ పోల్స్ అన్నింటి ప్రకారం. రెండవ ప్లేస్లో అమర్దీప్ ఉన్నాడు, ఈయనకైతే ప్రస్తుతానికి 20% ఉంది ఇద్దరికి. ఫస్ట్ ప్లేస్ ఆయనకి, సెకండ్ ప్లేస్ ఆయనకి 10% ఓటింగ్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. మూడో ప్లేస్లో శివాజీ 15%. ఇతడు గ్రాఫ్ పెరగాలి, యాక్చువల్గా పెరుగుతుందని అనుకుంటాను. ఎందుకంటే టాస్క్ చూసాం, లైవ్ చూసే వాళ్ళకైతే మాత్రం ఓ నాయన శివాజీ భలేగా ఆడుకుంటున్నాడే అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎలాగంటే అలాగా మైండ్ గేమ్ ఇరగదీసి ఆడేస్తాడు. ఇప్పుడే కాదు, ఫ్యూచర్లో బిగ్ బాస్ హౌస్లో ఈ సీజన్లో వచ్చే మైండ్ గేమ్స్ అన్నింటిలో కూడా శివాజీ తాలూకు మార్క్ ఉంటుంది అనడానికి ఎగ్జాంపుల్గా మొన్న ఆడిన టాస్క్ కానీ ఇవాళ నిన్న ఆడిన టాస్క్ కానీ అయితే ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఆయన వాళ్ళ టీంకి కూడా ఉత్సాహం వస్తుంది, శివాజీ మన వైపు ఉంటే బాగున్నాయి, మనం శివాజీ టీంలో ఉంటే బాగున్నాయని మాదిరిగా ఆ ఇనిషియేటివ్ తీసుకోవడం కానీ ఎన్ని రకాలుగా డీవియేషన్ చేయాలి అన్ని రకాలుగా చేసి మొత్తం ఆటను మొత్తం తన వైపు తిప్పుతున్నాడు, ఆటను ఎంజాయ్ కూడా చేస్తున్నాడు. ఆయన కూడా ఇన్వాల్వ్ అయిపోయాడు, ఇంకా సేఫ్గా కూర్చుందాం, మాస్క్ వేసుకుందాం, ఫిల్టర్ వేసుకుందాం, ఇవన్నీ కూడా లేకుండా ఆయన కూడా కూర్చున్నాడు. పర్టికులర్గా ఎందుకు ఈయన గురించి ఎంత చెబుతున్నాం అంటే, నిన్న టాస్క్ అయితే లైవ్ చూసే వాళ్ళకి అర్థమైంది ఎన్ని రకాలుగా ఆడుకోవాలి, అన్ని రకాలుగా ఆడుకున్నాడు. తర్వాత రతిక 7%, గత వారానికి ఈ వారానికి అయితే పాపం గ్రాఫ్ అయితే బాగా పడింది. పర్సనల్గా ఆవిడకి ఫాలోవర్స్ పెరిగినారంటే ఆమె పర్సనల్ సోషల్ మీడియా అకౌంట్స్లో వాటిలో హౌస్లోకి అడుగుపెట్టిన దానికి ఇప్పటికీ పెరిగారు, కానీ ఓట్ల పరంగా చూసుకుంటే గత వారంకి ఇప్పటికే తగ్గింది. ప్రస్తుతానికి 7% ఉంది యూట్యూబ్లో. గౌతమ్ కృష్ణ ఈయన కూడా ఒక 6% ఉంది, పెరగాల్సినంత పెరగల అలాగే ఉంది. ఎందుకంటే ఫస్ట్ వీక్ కొద్దిగా ఎంఐ ఎవరు శోభా శెట్టితో ఇష్యూస్ అవ్వడం వల్ల కానీ ఏదైనా కొంత గ్రాఫ్ వచ్చింది, ఇప్పుడు యథావిధిగా ఉంది. అఫ్కోర్స్ మొన్న గౌతమ్ కృష్ణ వెర్సెస్
పల్లవి ప్రశాంత్ అవ్వడమో ఏదో కానీ 6%. తర్వాత టేస్టీ తేజ కూడా కేవలం 6%, శోభాశెట్టి 5%, ప్రిన్స్ ఎవర్ 4, షకీల 4%. యూట్యూబ్ పోల్స్ ప్రకారం చూసుకుంటే షకీల ప్రిన్స్ ఎవర్ అయితే డేంజర్ జోన్లో కనిపిస్తున్నారు. ఆ తర్వాత ఇంకేంది, ఇక ఆన్లైన్ ఆల్ ఒపీనియన్ పోల్స్లు అన్నీ చూసుకుంటే ఇంకోటి ఏంటంటే లైవ్ అప్డేట్స్ అయితే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్ హైలైట్ ఉంది. సందీప్ మాస్టర్కి మ్యాటర్ అర్థమైంది, ఈ ప్రియాంక, శోభాశెట్టి, అమర్ వీళ్ళకి ఎవరు చెప్పారు, ఆ తేజ ద్వారా వచ్చింది, మరి తేజకి ఎలా చెప్పింది అంతా నెక్స్ట్ లెవెల్లో అయ్యా నీ ఆ పవరాస్త్ర ఉస్కాకి అయిపోయింది, లేపుకెళ్ళిపోయారు, దొంగలు ఎత్తుకుపోయారు అని చెప్పడంతో వేరే లెవెల్ కంటెంట్ అవుతుంది. ఈ వీడియో తర్వాత వెంటనే అది కూడా పబ్లిష్ చేస్తా, కంపల్సరిగా చూడండి. ఆ పవరాస్త్ర ఎంత పవర్ఫుల్ అనేదానికి ఉదాహరణగా చాలా 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 కంటెంట్ అయితే వస్తుంది. వచ్చే ప్రోమోస్ కానీ ఇవాళ ఎపిసోడ్ అంతా దాని మీదే ఉంటుంది. దీని తర్వాత వీడియో పబ్లిష్ చేస్తా, మిస్ కాకండి. నోటిఫికేషన్ ఇప్పటికీ కొందరు రావట్లేదు అంటున్నారు, ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకున్నా రావట్లేదని ఒకసారి చెక్ చేయండి. సబ్స్క్రైబ్ మీద మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసి వెంటనే టచ్ చేసి ఆల్ అనే బటన్ ఉంటుంది కదా, అది ఒత్తినెత్తి వెంటనే వస్తుంది. అలాగే రాకపోయినా న్యూస్ బోల్ సతీష్, న్యూస్ బోల్ అంటూ స్పెల్లింగ్ కొట్టిన యూట్యూబ్లో అయితే వస్తుంది. అది లైవ్ అయితే మిస్ కాకుండా అప్డేట్స్ చెబుదా. ఇక ఓవరాల్గా ఆన్లైన్ ఒపీనియన్ పోల్స్ అన్నీ చూసుకున్నా పల్లవి ప్రశాంత్ ఎంత, 34% ఆయన సేఫ్ జోన్లోకి ఉన్నాడు. తర్వాత ఎవరు, అమర్దీప్, ఇక్కడ కూడా 19% ఉన్నాడు ఆయన సెకండ్ ప్లేస్. శివాజీ సేమ్ 15% ఆయన ఉన్నాడు. రతిక రోజ్ 6%తో ఉంది ఫోర్త్ ప్లేస్లో. గౌతమ్ కృష్ణ రతిక కంటే నెక్స్ట్ పొజిషన్లో 5%తో ఉన్నాడు. ఈ మ్యాప్ అంతా అయిందే కదా, ఫస్ట్ వద్దన్నాడు, తర్వాత చేద్దామన్నాడు, తర్వాత తప్పే ఉంది మనకి, ఏమది నాగార్జున వస్తే ఎట్లా రియాక్ట్ అవుతాడు, ఏం సమాధానం చెప్తాడు చూద్దామని, ఇవన్నీ కూడా ఫైనల్గా ఈ గ్రూప్ ఏదైతే ఉందో, ఇప్పుడు టీం ఏదైతే ఉందో, రతిక, గౌతమ్ కృష్ణ, దామిని వీళ్ళంతా కలిపి చేశారు కదా తేదే, వీళ్ళందరూ ఈ పవరాస్త్ర వల్ల అతనికి అయితే ఖచ్చితంగా సానుభూతి రావచ్చు. మరి వీళ్ళకి ఎట్లా ఎఫెక్ట్ పడుతుంది, ఇంపాక్ట్ పడుతుందని ఈవేళ కూడా చూసినాక ఈవినింగ్ ఓటింగ్లో ఆ ట్రెండ్ ఎట్లా కనబడింది అనేది కూడా చూద్దాం. ప్రస్తుతానికైతే గౌతమ్ కృష్ణ 5%, అట్లాగే శోభాశెట్టి 4%, టేస్టీ తేజ కూడా 4%, ప్రిన్స్ యవర్ కూడా 4%. వీళ్ళ ముగ్గురు ఒకే మాదిరిగా వచ్చేసారు. అలాగని గౌతమ్ కృష్ణ కూడా పెద్దగా ఏమీ డిఫరెన్స్ లే, ఈ శోభాశెట్టి, టేస్టీ తేజ, ప్రిన్స్ ఎవర్తో పాటు కొద్దిగా ఒక ఇంచులో పైన ఉన్నాడు అంతే. అంతవరకు 5% ఆయనకుంటే శోభ, టేస్టీ అండ్ ప్రిన్స్ అయితే ఒకే లెక్కన 4%తో ఉన్నారు. ఫైనల్గా షకీల మోస్ట్ డేంజరస్ ప్లేస్లో ఎక్కువ హైయెస్ట్ ఎలిమినేషన్, హై రిస్క్ ఎవరికి ఉందంటే షకీలకి. కంటెంట్ పరంగా చూసినా లేదు, నో ఎంటర్టైన్మెంట్, నో కంటెంట్, ఏముంది మరి ఉపయోగం, ఆడియన్స్కి ఒక కంటెంట్ లేక. సో ఎక్కువ డేంజరస్ అయితే ఎందుకు మరి కనెక్ట్ అవ్వట్లేదండి. పర్సనల్ లైఫ్లో ఓకే, ఆవిడ స్ట్రగుల్స్ ఫేస్ చేసింది, అలాగే చాలామందికి హెల్ప్ చేస్తుంది, చాలామందిని ఆదరించింది, అన్నం పెడుతుంది, అవన్నీ ఉన్నాయి. కానీ బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్గా ఆడియన్స్ ఎపిసోడ్ చూడాలన్నా, లైవ్ చూడాలన్నా, ప్రోమోలు చూడాలన్నా ఆవిడ పాత్ర ఉండాలి కదా. ఇప్పుడు మీరు గమనిస్తే ఏదో నామినేషన్లో ప్రోమోలు వచ్చినప్పుడు ఒకటి రెండు తప్ప మ్యాక్సిమం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు ప్రోమోలు ఇస్తే మూడు ప్రోమోలు కూడా ఆవిడకి ఎక్కడ స్పేస్ రావట్లేదు నామినేషన్లో, అప్పుడు ఒక ముక్క తప్ప. అంటే కంటెంట్ కంప్లీట్గా జీరో. సో ఆడియన్స్ కనెక్ట్ అవ్వడానికి కూడా స్కోప్ లేదు ఇంక అక్కడ. సో ఎక్కువ డేంజర్, మోస్ట్ డేంజరస్ ఎవరంటే షకీల ప్రస్తుతానికి ఉన్న ఓటింగ్ ప్రకారం. ఈ రెండో రోజుకి ఉదయానికి ఇప్పుడు నేను ఓటింగ్ చేసే సమయానికి, ఇంకా రెండు రోజుల్లో ఏమైనా మంచి మంచి ఇష్యూస్, ఇన్సిడెంట్స్ జరిగి మంచి రెస్పాండ్ వచ్చి ఆవిడకి మైలేజ్ వస్తే పికప్ అవ్వచ్చు, ఆ సేఫ్ జోన్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఆవిడ డేంజర్. తప్పితే ప్రిన్స్ ఎవర్, నాకు తెలిసి నిన్న ఎపిసోడ్ చూసినాక ప్రిన్స్ ఎవర్ని కూడా బిగ్ బాస్ ఉంచేదానికి అవకాశం ఉంది. అందుకే ఆయనకి అంత కసరత్తులు చేయించి, ఎక్సర్సైజ్లు చేయించి, తెలుగు నేర్పించి ఈ అవస్థలన్నీ పడతానారనిపించింది. ఎందుకంటే బ్రెయిన్ ఉంది, పాయింట్లు చెబుతున్నాడు, ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తున్నాడు. ఆ లాంగ్వేజ్ ఒకటే సమస్య కాబట్టి అది కొద్దిగా మెరుగు పెట్టుకున్నాను ఆయన, ఆ కండబలంకతోడు, ఈ బుద్ధి బలంకతోడు కొద్దిగా అది కానీ నేర్చుకున్నామంటే ఉపయోగపడద్దు లేక బహుశా ఉండొచ్చేమో. అయితే ఓటింగ్ కూడా పర్వాలా, అనుకున్నంత ఘోరంగా లేదు. ఫస్ట్ వీక్ ఆ ఫస్ట్ రెండు రోజులు చూడండి, ఏంది చెడ్డి గ్యాంగ్ లీడర్ లాగి చెడ్డీలు వేసుకుని ఇక్కడ తిరగడం ఏంది అని. అదైతే పోయింది, ఇప్పుడు మంచి కురవడే కదా, సమస్యల భాషే కదా అని. సో ఇది ఓటింగ్ అనాలిసిస్. అలాగే మీకేమనిపిస్తుంది లైక్ చేయండి, అట్లాగే లైవ్ అప్డేట్స్ వీడియో మాత్రం ఎట్టి పరిస్థితులు మిస్ కాకండి. వాళ్ళు పడుకున్నా నన్ను నిద్రపోను, తెల్లవారు 3-4 వరకు లాస్ట్ కంటెంట్ ఉండి, సారీ లాస్ట్ కంటెస్టెంట్ ఉండి, సింగిల్గా 1-to-1 లాస్ట్ కంటెస్టెంట్ నుంచి ఏం కంటెంట్ వస్తుందంటే, కొందరు కంటెస్టెంట్లు ఉంటారు కదా కెమెరాలతో మాట్లాడతారు, ఏదో కంటెంట్ ఇద్దామని తాపత్రయపడతారు, వాళ్ళు ఏమి ఇచ్చారనేది కూడా చూసి వాళ్ళందా 13 మంది 13వ పర్సన్ కూడా నిద్రపోయాక నేను కూడా నిద్రపోయి అప్డేట్స్ అన్నీ ఇస్తాను కనుక ఎట్టి పరిస్థితులు మిస్ కాకండి. ఈ వీడియోకి లైక్ కొట్టడం కూడా మర్చిపోకండి.